ఒకరోజు కృష్ణుడు తన బాల్య మిత్రులతో ఆడుతూ ఉండగా తాను మన్ను తిన్నాడని తన మిత్రులు వెళ్ళి యశోదమ్మతో చెప్పారు వెంటనే యశోధమ్మ నోరు తెరవమని అడగగానే నోరు తెరిచి చూపించగా విశ్వమంతా తన నోటిలో చూపించాడు శ్రీకృష్ణుడు అది చూడగానే కృష్ణుడు సాధారణమైన మానవుడు కాదు దేవదేవుడి అని గ్రహించి తన్ను శరణి వేడుకుంది ఆ తర్వాత కృష్ణుడు దాన్ని ఒక కలలా మార్చివేశాడు యశోదమ్మకు ఇప్పటి వరకు మీరు ఒక వీడియో చూశారు కదా ఆ వీడియో చేయడానికి నేను కేవలం మూడు నిమిషాల సమయం మాత్రమే తీసుకున్నాను ఆ మూడు నిమిషాలలోనే నేను వాయిస్ ఇవ్వడం అలాగే యానిమేషన్ క్రియేట్ చేయడం అంతా కూడా జరిగింది మీరు కూడా మూడు నిమిషాలు కాదు ఇంకా రెండు నిమిషాలలోనే ఇంతకంటే అద్భుతమైన వీడియోని క్రియేట్ చేయవచ్చు అది కూడా మీ మొబైల్ ద్వారా ఎలాంటి మనకు స్కిల్స్ ఉండాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ రావాల్సిన అవసరం కూడా లేదు మొత్తం మనం తెలుగులోనే నేర్చుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో యానిమేషన్ రిలేటెడ్ అలాగే యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళినట్లయితే మనం ఒక యానిమేషన్ వీడియో చేయాలి అంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటి స్టోరీ కావాలి స్టోరీ ఉంటేనే మనం దానికి తగ్గట్టు యానిమేషన్ అనేది క్రియేట్ చేయవచ్చు కానీ ఆ స్టోరీని ఎక్కడి నుండి తీసుకు వద్దాం మన దగ్గర అన్ని స్కిల్స్ అయితే లేవు కదా అందుకోసం మనం స్టోరీని కూడా చాట్ జీపీటీ ఏఐ ద్వారా మనం తీసుకుందాం చాట్ ఏఐ అనేది మీకు వెబ్సైట్ ఉంటుంది అలాగే యాప్ ఉంటుంది మిమ్మల్ని యాప్ ఇన్స్టాల్ చేసుకోమని అయితే చెప్తాను ఎందుకంటే మనకు యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది మన మొబైల్లో ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకునే విధంగా సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఈ యాప్ ఓపెన్ చేసి మీకు వచ్చిన భాషలో తెలుగు వస్తే తెలుగు తమిళ్ వస్తే తమిళ్ కన్నడ వస్తే కన్నడ ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దేనికి రిలేటెడ్ ఏదైతే స్టోరీ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని అడగండి ఇప్పుడు నేను చూడండి దీన్ని డైరెక్ట్గా అడుగుతున్నాను శ్రీకృష్ణుని బాల్యం గురించి ఒక కథ చెప్పు అలాగే వంద పదాలలోపు ఉండేలా చెప్పు అని నేను అడుగుతున్నా ఎందుకనంటే నేను ఒక షార్ట్ వీడియో చేయాలనుకుంటున్నాను షార్ట్ వీడియో చాలా లెంతీ కథ అయితే మనం చేయలేము కాబట్టి వంద పదాలలోపు ఉండేదైతే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా అడగడం జరిగింది అడిగిన వెంటనే నాకు చార్జీపీట్ ఏంటి స్టోరీని ఇవ్వడం జరుగుతుంది అది కూడా మనం ఏ భాషలో అడుగుతామో అదే భాషలో మనకు స్టోరీని జనరేట్ చేయడం జరుగుతుంది జనరేట్ చేసిన తర్వాత ఆ స్టోరీ నీకు నచ్చింది అనుకో ఓకే నచ్చకపోతే ఇంకొకటి చెప్పు అన్ను అడిగితే ఇంకో కథ కూడా నీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా అదంతా కూడా మన కృష్ణుని గురించి నేను అడిగిన కాబట్టి కృష్ణుని చరిత్ర గురించి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు నాకు ఇది ఓన్లీ కథ వచ్చింది ఈ కథ నుండి యానిమేషన్ చేయాలి యానిమేషన్ చేయాలంటే ఏం చేయాలి నీ నాకు దీనికి రిలేటెడ్ ఫొటోస్ అయితే కావాలి ఫొటోస్ కూడా నేను చాట్ జీపీటీనే అడుగుతాను ఎలా అడుగుతాను అంటే ఈ కథ నాకు నచ్చింది దీని గురించి నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అందుకోసం నాకు ఇమేజెస్ కావాలి దయచేసి ఇమేజెస్ గురించి ఒక ప్రొమ్ట్ జనరేట్ చేసి ఇవ్వవా లేకుంటే ఒక ప్రొమ్ట్ జనరేట్ చేయవా అని అడిగినట్లయితే మనకు డైరెక్ట్గా ప్రొంట్ అనేది జనరేట్ చేస్తుంది అందులో కథ రిలేటెడ్ మనకి ఏదైతే కథ చెప్పిందో ఆ కథ రిలేటెడ్ ప్రొమ్ట్స్ అనేది జనరేట్ అవుతాయి జనరేట్ అయిన నువ్వు ఏం చేస్తావు అని అంటే అక్కడ నువ్వు దాని మీద లాంగ్ ప్రెజ్ చేసినట్లయితే సెలెక్ట్ టెక్స్ట్ అని అయితే వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి అలాగే వన్ టూ త్రీ అని మనకు ఇమేజెస్ అయితే ఉంటాయి కదా ఫస్ట్ వన్ని నువ్వు ఎక్కడి నుంచి అయితే ఉందో అదంతా కూడా నువ్వు సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకో కాపీ చేసుకున్న దాన్ని క్రోమ్లోకి వచ్చి ఐడియోగ్రామ్ డాట్ ఏఐ అని అయితే ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి ఓకేనా ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను లేకపోతే మనకు ఇష్యూస్ వస్తాయి అనిపిస్తే నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి డైరెక్ట్గా అక్కడి నుండి మీకు సెండ్ చేయడం జరుగుతుంది ఈ ఐడియోగ్రామ్ డాట్ ఏఐలోకి వెళ్ళి ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది ఇందులో మిమ్మల్ని ఫస్ట్ లాగిన్ అవ్వమంటుంది లాగిన్ అవ్వండి లాగిన్ అవ్వకుండా ఏది కూడా అవ్వదు ఓకే లాగిన్ అయిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనల్ని అక్కడ రేషియో సెలెక్ట్ చేసుకోమంటుంది సిక్స్టీన్ ఇస్ట్ నైన్ మీద సెలెక్ట్ చేసుకోండి లాంగ్ వీడియోకి అయితే అదే షార్ట్కి అయితే మీకు తెలిసిందే నైన్ ఇన్స్ టు సిక్స్టీన్ ఈ రెండిట్లో ఏది కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే మీరు కాపీ చేసుకున్నది ఉందో అక్కడ మీరు పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన వెంటనే అక్కడ లాస్ట్కు మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కు ఇన్ డాల్ ఈ త్రీ స్టైల్ అని ఎంటర్ చేయండి ఎందుకనంటే మనకు లేటెస్ట్గా తన ఏఐని ఇంప్రూవ్ చేసుకుంది కదా దాన్ని బట్టి మనకు కొత్త స్టైల్లో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అలా టైప్ చేయగానే మనకి ఇక్కడ నాలుగు ఇమేజెస్ అనేది జనరేట్ చేస్తుంది ఈ వెబ్సైట్ ఏంటి ఈ ఐడియోగ్రామ్ అనేది నాలుగు ఇమేజెస్ మనం ఇచ్చిన ప్రొమ్ట్కి రిలేటెడ్ మనకు జనరేట్ చేయడం జరుగుతుంది జనరేట్ చేసిన తర్వాత అందులో నీకు ఏదైతే నచ్చుతుందో ఆ ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకో లేకుంటే నాలుగిటిని డౌన్లోడ్ చేసుకో నాలుగిటిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ టైంలో నీకు ఏది బాగా అనిపిస్తే అది సెట్ చేసుకోవచ్చు ఓకే మీ ఇక్కడ డౌన్లోడ్ జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకుంటే త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అని వస్తుంది అక్కడ నుండి కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెకండ్ కూడా ఇదే విధంగా కాపీ చేసుకోండి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత డాలి త్రీ స్టైల్ అని మళ్ళీ ఎంటర్ చేయండి మళ్ళీ మనకు ఇమేజెస్ వస్తాయి ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎన్ని ఇమేజెస్ అయితే మనకు చార్ జీబీట్ ఇచ్చిందో అవన్నీ ఇక్కడ మీరు జనరేట్ చేయండి జనరేట్ చేసిన వెంటనే మీరు క్యాప్ కట్ అని ఒక యాప్ అయితే ఉంటుంది ఈ క్యాప్ కట్ ఒకవేళ మీకు తెలిస్తే ఎలా డౌన్లోడ్ చేయాలనేది డౌన్లోడ్ చేయండి ఇది ప్లే స్టోర్లో అయితే ఉండదు ఒకవేళ తెలియకపోతే ఇన్స్టాగ్రామ్లో అడగండి మీకు నేను ఎలా చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇది ఓపెన్ అయ్యి ఇందులో అన్ని ఫ్యూచర్స్ వర్క్ అవ్వాలి అంటే మనం విపిఎన్ అయితే వాడాలి ఓకేనా మీకు నచ్చిన వీపిఎన్ ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకోండి ఆ వీపీఎన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కంట్రీని మీకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి సింగపూరా యూఎస్ఏనా సెలెక్ట్ చేసుకొని వీపీఎన్ని ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత ఈ క్యాప్ కార్ట్ ట్యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఏవైతే మీరు ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నారో రకరకాలవి వాటిని సెలెక్ట్ చేసుకోండి జస్ట్ మీరు చేయాల్సింది ఏమీ లేదు ఏవైతే ఫొటోస్ తీసుకున్నావో వాటిని ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకో ఒక్కొక్కటిగా అంటే అన్నీ మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్ అయితే ఉంటుంది లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఏవి ఏవైతే కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకో సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ నువ్వు అందులోకి ఇంపోర్ట్ అవ్వగానే మన ఇమేజెస్ అన్నీ కూడా అందులో మనం ఒక లేయర్ మీద క్లిక్ చేసినట్లయితే అందులో స్టైల్ అని అయితే కనిపిస్తుంది ఓకే ఒక్కొక్క ఫోటో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత అక్కడ స్టైల్ అని ఉంటుంది ఆ స్టైల్ మీద క్లిక్ చేసినట్లయితే అందులో మనకు ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి ఓకే ఎఫెక్ట్స్లో మోషన్ అని ఉంటుంది పైన మోషన్ మీద క్లిక్ చేయండి అందులో త్రీ డి జూమ్ ప్రో అని ఉంటుంది అలాగే త్రీ డి జూమ్ అని ఉంటుంది అలాగే రకరకాలవి ఉంటూ ఉంటాయి కానీ త్రీ డి జూమ్ ప్రో అలాగే త్రీ డి జూమ్ అనేది నాకు చాలా నచ్చాయి అవి మనకు రియలిస్టిక్గా ఒక యానిమేటెడ్గా కనిపిస్తూ ఉంటాయి అలా కనిపించడం ద్వారా చూసే వాళ్ళకు ఇది రియల్ యానిమేషన్ అనేది అనిపిస్తుంది దాని ద్వారా ఎక్సలెంట్గా మన వీడియో అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది అది కూడా సింపుల్గా ఓకే నువ్వు ఒక్కొక్క ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకొని అందులో స్టైల్లోకి వెళ్ళి అలాగే మోషన్లోకి వెళ్ళి ఆ విధంగా ఎఫెక్ట్స్ అన్నిటికీ సెలెక్ట్ చేసుకో ఎన్ని అయితే ఇమేజెస్ తీసుకున్నావో అన్నిటికీ కూడా సెలెక్ట్ చేసుకొని వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకో మ్యాక్సిమమ్ క్వాలిటీ వన్ జీరో ఎయిట్ జీరో పీలో నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకో ఇక్కడ ఇంతటితోటి క్యాప్ కట్ పని అనేది కంప్లీట్ అవుతుంది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఆ వీడియో నువ్వు చేస్తావు అని అంటే డైరెక్ట్గా కైన్ మాస్టర్లోకి రా ఎందుకనంటే కైన్ మాస్టర్ ఎడిటింగ్ అందరికీ తెలుసు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను దాని గురించే దాంట్లోనే ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వీడియో క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మనం వీడియోకి కొన్ని ఎఫెక్ట్స్ కానీ లేకుంటే ఆడియో కానీ ఇవ్వడం బెటర్గా ఉంటుంది కాబట్టి మనం కైన్ మాస్టర్ నుండి అయితే చేద్దాం కైన్ మాస్టర్లోకి వచ్చి మీరు క్యాప్ కార్ట్లో కూడా ఇవన్నీ పనులు చేయొచ్చు కానీ అది చాలామందికి తెలియదు ఓకే కైన్ మాస్టర్లోకి వచ్చి యథావిధిగా మనం ఫైల్ తీసుకొని ఏదైతే వీడియో తీసుకున్నామో తీసుకున్న తర్వాత అందులో జూమ్ ఉంటుంది చూడండి పాయిన్ అండ్ జూమ్ అని దాన్ని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా తగ్గించండి తగ్గించిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లోనైనా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అందులో ఒక ఫోటో అయితే ఇస్తాను ఆ ఫోటో ఎందుకనంటే ఒక ప్రాచీనమైన కథ గురించి ఒక పాత కథ గురించి చెప్తూ ఉంటే అది మనకు ఏంటి రియలిస్టిక్గా కనిపించాలి అని అంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం క్లియర్గా ఉండి ఇలా ఉండాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు నేను అక్కడ తీసుకుంటున్నాను చూడండి ఈ ఫొటోస్ని ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నా కదా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత లేయర్లో నేను ఇప్పుడు ఈ ఇమేజ్ చేసి ఈ ఇమేజ్ని తీసుకున్నా ఇమేజ్ని తీసుకున్న తర్వాత దీన్ని క్రోమా క్రోమాకి ఎనబుల్ చేసుకున్నా ఎనబుల్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి లుక్ ఎంత అద్భుతంగా వస్తుంది మీరు కూడా ఇలా చేసినట్లయితే ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది ఓకేనా ఇది సింపుల్ అలాగే ఇదంతా చేసిన తర్వాత మనం కథ ఒకటి తీసుకున్నాం కాబట్టి దానికి వాయిస్ అయితే ఇవ్వాలి వాయిస్ ఎలా ఇస్తారనంటే మీరు మీరు ఏదైతే కథ ఎంచుకున్నారో దాని గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు ఒక్క వాయిస్ మాత్రమే ఇవ్వాలి మొత్తం కూడా ఏ చేసిస్తుంది కానీ ఒక వాయిస్ మాత్రం నీ సొంతంగా ఆ కథ గురించి ఉన్నది ఉన్నట్టు పక్కన పెట్టుకొని చదువుతావా ఎదురుగా పెట్టుకొని చదువుతా లేకుంటే నీవు అది చదివిన తర్వాత నీకు అనిపించింది నువ్వు చదువుతావా అనేది అది నీ ఇష్టం కానీ వాయిస్ మాత్రం నీ సొంతంగా ఉండేటట్టు చూసుకో అలా ఉన్నట్లయితే మనకు మానిటైజేషన్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంత సింపుల్గా ఈ యానిమేషన్ వీడియోని మీరు మీ మొబైల్ నుండి క్రియేట్ చేయవచ్చు ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎలా ఈ యానిమేషన్ క్రియేట్ చేయాలనేది అది కూడా సింపుల్గా మీ మొబైల్ నుండి అలాగే ఎలాంటి స్కిల్స్ లేకుండా అని ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధా రాధా